हाय फ्रेंड्स वेलकम टू नॉलेज की वीडियो इंटरेस्टिंग टॉपिक अदे अल्ट्रासोनोग्राफी मन शरीर में उ किडनी स्टोन्स ट्यूमर्स थायराइड वंटि आरोग्य समस्या नुंडि प्रेग्नेंसी कड़पो उ बिड ओक ग्रोथ वरकू इला एनो समस्यलनु सुलभंगा तेलुसुकुनेला चेसिंदी अल्ट्रासाउंड स्कैनिंग असलु अल्ट्रासाउंड स्कैनिंग अनेदी एला पनिचेस्तुंदी दीनि कनुगोन्नदी एवरु इला एन्नो आसक्तिकरमैन विषयालनु ई वीडियोलो तेलुसुकुंदाम। ఈ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఎలా అభివృద్ధి చెందిందో తెలుసుకోవాలంటే మనం మరికొన్ని విషయాలు తెలుసుకోవాలి। 1794లో లజారో స్పెలంజాని అనే ఇటాలియన్ ప్రీస్ట్ బ్యాట్స్ అనేవి అల్ట్రాసౌండ్స్ ని అంటే హై ఫ్రీక్వెన్సీ సౌండ్స్ ని ఉపయోగించి ఎలా ప్రయాణిస్తాయి అనే విషయాన్ని తెలుసుకున్నాడు। బ్యాట్స్ అనేవి హై ఫ్రీక్వెన్సీ సౌండ్స్ ని ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆ సౌండ్ వేవ్స్ వీటికి ఎదురుగా ఉన్న చెట్లకు అలాగే వస్తువులకు తగిలి రిఫ్లెక్ట్ అయ్యి వెనక్కి వచ్చిన ఎకో సౌండ్స్ ని బట్టి ఇవి ఎగురుతున్నాయి అనే విషయాన్ని కనిపెట్టాడు। అయితే తర్వాత 1877లో పియర్ క్యూరీ అనే ఫిజిసిస్ట్ అల్ట్రాసౌండ్ వేవ్స్ ని ఫిజో ఎలక్ట్రిసిటీ అన్న కాన్సెప్ట్ ద్వారా ఎలా ప్రొడ్యూస్ చేయాలో తెలుసుకున్నాడు। నిజానికి ఇప్పుడు వైద్య నిపుణులు అల్ట్రాసోనోగ్రఫీలో ఉపయోగిస్తున్న ట్రాన్స్డ్యూసర్ ప్రాబ్ అనేది ఈ ఫిజో ఎలక్ట్రిసిటీని యూస్ చేసుకుని అల్ట్రాసౌండ్ వేవ్స్ ని విడుదల చేయడం ద్వారా పనిచేస్తుంది। అంతేకాదు 1912లో టైటానిక్ షిప్ ఐస్బర్గ్ ని ఢీకొని నీటిలో మునిగిపోయిన తర్వాత పాల్ లాంగ్విన్ అనే ఫ్రెంచ్ ఫిజిసిస్ట్ 1915లో సముద్రపు అడుగు భాగంలో ఉండే వాటిని కనిపెట్టడానికి మొట్టమొదటిసారి ఈ అల్ట్రాసౌండ్ ని ఉపయోగించాడు। సరిగ్గా ఇదే పద్ధతిని మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఫ్రెంచ్ సైంటిస్ట్స్ సముద్రంలో ప్రయాణిస్తున్న శత్రువుల సబ్మరీన్స్ ని కనిపెట్టడానికి ఉపయోగించారు। ఎలా అంటే ఈ అల్ట్రాసౌండ్ వేవ్స్ ని సముద్రంలోకి పంపినప్పుడు ఇవి సముద్రంలో ప్రయాణిస్తున్న సబ్మరీన్స్ ని ఢీకొని వెనక్కి రిఫ్లెక్ట్ అవేవి। ఇలా వెనక్కి ప్రయాణిస్తున్న ఎకో సౌండ్స్ ని రిసీవర్ ద్వారా రిసీవ్ చేసుకుని శత్రువుల్ని గుర్తించేవారు। అయితే తర్వాత 1956లో మొట్టమొదటిసారి ల్యాండ్ డొనాల్డ్ అనే ఫిజిషియన్ వైద్య రంగంలో ఈ అల్ట్రాసౌండ్ ని ఉపయోగించారు। ఇతను వన్ డైమెన్షనల్ ఏ మోడ్ అనే స్కానింగ్ పద్ధతిని ఉపయోగించి కడుపులో ఉన్న బిడ్డ యొక్క తల డయామీటర్ ని మెజర్ చేశాడు। ఇలా కొన్ని సంవత్సరాల తర్వాత ఈ అల్ట్రాసోనోగ్రఫీ బాగా అభివృద్ధి చెందింది। ఈ కాలంలో అల్ట్రాసౌండ్ ఇమేజింగ్ ని ఉపయోగించి మనిషి శరీరంలో ఉన్న ఎన్నో ప్రాబ్లమ్స్ ని కనిపెడుతున్నారు। ఉదాహరణకి ఆర్గన్ డ్యామేజ్, మన శరీరంలో ఉన్న టిష్యూస్ యొక్క థిక్నెస్ ని మెజర్ చేయడం, కిడ్నీ స్టోన్స్, ట్యూమర్స్, బ్లడ్ క్లాట్స్ వంటి వాటిని కనిపెట్టడానికి ఈ అల్ట్రాసోనోగ్రఫీని ఉపయోగిస్తున్నారు। అయితే అల్ట్రాసౌండ్స్ ఎలా పనిచేస్తాయి? దీని ద్వారా మన శరీరంలో ఉన్న ప్రాబ్లమ్స్ ని అంటే కిడ్నీ స్టోన్స్, ట్యూమర్స్ వంటి వాటిని ఎలా కనిపెడతారు? అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో కడుపులో ఉన్న బిడ్డ యొక్క ఇమేజ్ని ఎలా తీస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం। అల్ట్రాసౌండ్ స్కాన్ చేసే ముందు డాక్టర్ పేషెంట్ని ఎక్కువ వాటర్ త్రాగమని చెప్తారు। ఎందుకంటే ఈ అల్ట్రాసౌండ్ స్కానింగ్కి ముందు వాటర్ని ఎక్కువగా త్రాగడం వల్ల అల్ట్రాసౌండ్ వేవ్స్ వాటర్లో సులభంగా ప్రయాణించి కంప్యూటర్ స్క్రీన్పై ఏర్పడి ఇమేజ్ని స్పష్టంగా కనిపించేలా చేస్తుంది। తర్వాత ఒక జెల్ని పేషెంట్ స్కిన్కి అంటే అల్ట్రాసౌండ్ స్కాన్ చేసే చోట అప్లై చేస్తారు। ఎందుకంటే అల్ట్రాసౌండ్ వేవ్స్ గాలిలో ప్రయాణించేటప్పుడు వాటి యొక్క వేగాన్ని అలాగే స్పష్టతను కోల్పోతాయి। కాబట్టి మొదట స్కిన్కి ఒక జెల్ని అప్లై చేస్తారు। ఇది అల్ట్రాసౌండ్ వేవ్స్ని విడుదల చేసే ట్రాన్స్డ్యూసర్ ప్రాబ్కి అలాగే స్కిన్కి మధ్యలో ఎయిర్ని రాకుండా ఆపి అల్ట్రాసౌండ్ వేవ్స్ని స్కిన్ నుండి బాడీలోకి సరిగ్గా ప్రయాణించేలా చేస్తుంది। అలాగే ఈ జెల్ని స్కిన్కి అప్లై చేసిన తర్వాత ఈ అల్ట్రాసౌండ్ మిషన్ ఆపరేటర్ శరీరంలోకి అల్ట్రాసౌండ్ వేవ్స్ని పంపిస్తాడు। ఈ తరంగాలు యూరిన్, బ్లడ్, ఎమ్నియోటిక్ ఫ్లూయిడ్ వంటి వాటి నుంచి ప్రయాణించినప్పుడు ఎటువంటి ఎకో సౌండ్స్ అనేవి వెనక్కి రిఫ్లెక్ట్ అవ్వవు। ఎందుకంటే వీటి యొక్క డెన్సిటీ అంటే సాంద్రత తక్కువగా ఉంటుంది। అదే వేవ్స్ అనేవి బోన్స్కి అంటే డెన్సిటీ ఎక్కువగా ఉన్న వాటిని తాకినప్పుడు వెనక్కి రిఫ్లెక్ట్ అవుతాయి। ఇలా వెనక్కి వచ్చిన ఎకో సౌండ్స్ ఈ ట్రాన్స్డ్యూసర్ ప్రాబ్కి చేరతాయి। అప్పుడు ఇది ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని జనరేట్ చేసి అల్ట్రాసౌండ్ స్కానర్కి పంపిస్తుంది। అప్పుడు ఇది ఒక్కో ఎకో సౌండ్ వెనక్కి రావడానికి పట్టిన సమయాన్ని అలాగే ట్రాన్స్డ్యూసర్ ప్రాబ్కి మన శరీరంలో ఉన్న బోన్స్, టిష్యూ బౌండరీకి ఉన్న దూరాన్ని క్యాల్కులేట్ చేసి కంప్యూటర్ స్క్రీన్పై 2D ఇమేజ్ని ఫామ్ చేస్తుంది। ఇక్కడ ఉన్న అల్ట్రాసౌండ్ ఇమేజ్ని మనం జాగ్రత్తగా గమనిస్తే మన శరీరంలోకి ప్రయాణించిన అల్ట్రాసౌండ్ వేవ్స్
బోన్స్ని తాకిన చోట ఈ విధంగా బ్రైట్ వైట్ కలర్లో ఉంటుంది. అదే యూరిన్ వంటి వాటి నుంచి ప్రయాణించిన చోట ఇలా గ్రే కలర్లో ఏర్పడుతుంది. అదే మజిల్స్ నుంచి ప్రయాణించినట్లయితే ఇలా బ్లాక్ కలర్లో ఏర్పడుతుంది. ఒకవేళ బ్లడ్ నుంచి ప్రయాణిస్తే ఇలా రెడ్ అండ్ బ్లూ కలర్లో కనిపిస్తుంది. అంతేకాదు ఇలా ప్రెగ్నెన్సీ సమయంలో కడుపులో ఉన్న బిడ్డ యొక్క గ్రోత్ని తెలుసుకోవడానికి మన శరీరంలో ఉన్న ప్రాబ్లమ్స్ని అంటే కిడ్నీ స్టోన్స్, ట్యూమర్స్, బ్లడ్ క్లాట్స్ వంటి వాటిని కనిపెట్టడానికి ఈ అల్ట్రాసోనోగ్రఫీ బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ అల్ట్రాసౌండ్ వేవ్స్ మన శరీరం నుంచి ప్రయాణించడం వల్ల ఏదైనా ప్రమాదం ఉందా అంటే దీనివల్ల ఎటువంటి ప్రమాదం లేదంటున్నారు వైద్య నిపుణులు. ఎందుకంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసే సమయంలో టెక్నీషియన్ సాధ్యమైనంత వరకు లో ఫ్రీక్వెన్సీ వేవ్స్ను ఉపయోగిస్తాడు, కాబట్టి దీనివల్ల మనకు ఎటువంటి ప్రమాదం ఉండదు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటివెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకోవడం కోసం వెంటనే నాలెడ్జ్ కీ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.